రేపు భీమవరంలో సీఎం జగన్ పర్యటన, జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల. జనవరి 1 నుంచి 3000 రూపాయల పెన్షన్, పెన్షనర్ల సంఖ్యను 39 లక్షల నుంచి 66 లక్షలకు పెంచిన సీఎం జగన్. వైఎస్ఆర్సీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. నంది అవార్డులు అర్హులకే వస్తాయి, ఎవరికి అన్యాయం జరగదన్న పోసాని. నెల్లూరు జిల్లా పిడత పోలూరులో కాకాని పర్యటన, విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన మంత్రి. జన నీరాజనాలతో వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్ర, రాయచోటికి తరలి వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు. లోకేష్ రెడ్ బుక్ వ్యాఖ్యలపై సిఐడి పిటిషన్, తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా వేసిన ఎస్సీబీ కోర్టు. జేసీ ప్రభాకర్ పై కేసు నమోదు, ఇటీవల పోలీసులను దుర్భాషలాడిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే. వాలంటీర్ల ఆగ్రహ జ్వాలలో పచ్చ పత్రికల దహనం, ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా వార్నింగ్, పరస్పర విమర్శలు చేసుకోవద్దని ఆదేశం. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమం, అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు. జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్, కొలువు తీరనున్న 2400 స్టాళ్లు. హైదరాబాద్ లో మరోసారి పట్టుబడ్డ డ్రగ్స్ ముఠ, 100 గ్రాముల ఎండిఎంఏను స్వాధీనం, 3 అంతర్రాష్ట్ర ముఠ సభ్యుల అరెస్ట్. నాగ్పూర్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు, కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. ఆయుధాల డీలర్ సంజయ్ భండారి మనీ లాండరింగ్ కేసు, ఈడీ చార్జ్షీట్ లో ప్రియాంక వాద్రా పేరు. అయోధ్యలో డ్రైన్లో రోడ్లు శుభ్రం చేస్తా యూపీ డిప్యూటీ సీఎం, రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కేశవ ప్రసాద్. రామాలయ ప్రారంభోత్సవంపై స్పందించిన శరద్ పవార్, తనకు ఆహ్వానం అందలేదన్న ఎన్సీపీ చీఫ్. నేమ్ బోర్డ్స్ అన్ని ప్రాంతీయ భాషలోనే ఉండాలి, బెంగళూరులో పరిస్థితిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఖతర్ కేసులో భారత్ కు భారీ దౌత్య విజయం, ఉరిశిక్ష పడిన 8 మంది భారతీయులకు ఊరట. హఫీజ్ సయ్యద్ ను అప్పగించండి, పాక్ కు భారత్ అధికారిక అభ్యర్థన. నిజర్ హత్య కేసులో 2 అనుమానితులు, అరెస్టుకి రెడీ అయిన కెనడా. సత్యం కుంభకోణంతో సంబంధం ఉన్న 2 సీఏల సభ్యత్వం రద్దు, చిరో 5 లక్షల జరిమానా విధిస్తూ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు. ఐడిఎఫ్సి ఫస్ట్ లో విలీనం కానున్న ఐడిఎఫ్సి ప్రతిపాదనకు క్లియరెన్స్ ఇచ్చిన 2 బోర్డు సభ్యులు. జొమాటోకు డిమాండ్ నోటీస్ అందించిన జీఎస్టీ, 401 కోట్ల బకాయి పడ్డారని తెలిపిన విభాగం. ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి స్టాక్ మార్కెట్స్, సెన్సెక్స్ 371, నిఫ్టీ 123 పాయింట్ల ప్రాఫిట్.